వాళ్ళందరికీ సహాయం చేయడం చేతనేంత సహాయం చేద్దాం చేతనివ్వండి. సేవా కార్యక్రమాన్ని మనం చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ ఇరికేదో డబ్బులు వస్తున్నాయని చెప్పి దుష్ప్రచారం చేయటం ఇవన్నీ కూడా ప్రజలు క్షమించరు, దేవుడు క్షమించరు. నా మీద దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుని పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నా. దుష్ప్రచారం చేయటం ఎందుకు? నీకు చేతనైతే దమ్ముంటే సేవ కార్యక్రమాల్లో పోటీ పడండి. ఈ పోటీ జీవితాంతం నేను బతుకున్నంత కాలం కాదు, నా కొడుకు నా వారసుడు కూడా సేవ కార్యక్రమాలు చేస్తాడు. నా కొడుకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ నా వారసత్వంగా సేవ కార్యక్రమాలు మాత్రం బాధ్యత తప్ప చెప్తున్నా. భావితరాల కోసం పోటీ పడదాం, సేవలో పోటీ పడదాం. అంతేగాని నేను చేసే సేవా కార్యక్రమాల మీద బురద చల్లటం, తప్పుడు ప్రచారం చేయటం చేస్తే ఉంటాను. ఇక్కడ ప్రాంత ప్రజలు రుణం తీర్చుకోవాలని నేను ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఓట్ల కోసం కాదు, రాజకీయాల కోసం కాదు. ఈరోజు రాజకీయాల కోసమే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద బుర్ర చల్లటం వాళ్ళ సంస్కారం. ఆ సంస్కారం వాళ్ళకే వదిలేస్తున్నా. నేను మాత్రం ఎవరు మంచి పని చేసినా నా శత్రువు మంచి పని చేసిన వాడిని అభినందిస్తాను నేను ప్రత్యేకించి. ఇంకా అందరూ అవకాశం ఉన్న కొన్ని మొక్కలు నాటండి, నీడనిచ్చే మొక్కలు నాటండి. మీకు అవకాశం ఉన్నప్పుడు పండ్లు ఇచ్చే మొక్కలు నాటండి, రేపు మీ పిల్లలకు ఉపయోగపడతాయి. అలాగే మీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పనులు చేశారు. 200 పెన్షన్ 2000 చేశారు, మహాన్ వాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక 3000 చేస్తారనుకుంటే చేయలేదు. గొర్రెకు పెద్ద గవర్నమెంట్ ఏదో కొద్దిగా పెంచారు. కానీ ఈరోజు చాలామందికి ఉన్న రేషన్ కార్డు తీసేస్తున్నారు, బాధాకరం. ఉన్న పెన్షన్లు పీకేస్తున్నారు, బాధాకరం. ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన అధికారంలోకి వచ్చినాక బీసీ కార్పొరేషన్ లోన్ రద్దు చేశారు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ రద్దు చేశారు. ఎస్సీలు బీసీలకి కార్పొరేషన్ రద్దు చేయొచ్చా?